వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఎవరు షర్మిలా మీ పార్టీలోకి రాబోతుందని? ఆమె వస్తుందా లేదా నాకు అనవసరం, కానీ ఆమెకు ఒక యాజ్ అ సీనియర్ నాయకుడిగా వాళ్ళ ఫాదర్తో పనిచేసిన, వాళ్ళ ఫాదర్ని కూడా పిసిసి అధ్యక్షుడు చేసే బాధ్యత నాదే ఉండే. 30 మంది వ్యతిరేకం చేసిండ్రు ఎంపీలు, వీళ్ళ ఫాదరు మర్డర్ నేను ఫ్రాక్షన్ ఇస్తాను. నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని రాజీవ్ గాంధీకి చెప్పి రాజశేఖర్ చేసింది నేనే, నేను చేయకపోతే వెనక కాకపోతుండే. కనుక అదే సజెషన్లో చెప్తున్నామా, మీ అన్న జైల్లో ఉన్నప్పుడు నువ్వే కదా ఇంటింటికి తిరిగింది, పని ఎడ చేసినావు అక్కడ, వైఎస్ఆర్పి పార్టీ ఆడుంది ఆడ చేసుకో, మీ అన్న నేను బయటికి వెళ్ళగొట్టిండు, ఆడదు సికింద్ర విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పైసలు పొడగొట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొక్కుతాయా, ఎక్కడున్నా అక్కడ చేసుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. ఆమె కేవలం ఏదో నేను చేస్తున్న రోజు స్టేట్మెంట్ తోటి రావు ఓట్లు ప్రజలలో ఉండదు. మళ్ళీ అదో ఒక కొత్త ఆలోచన, మళ్ళీ ఆందోళన పెడతాను అని మళ్ళీ కేసీఆర్ కొత్త దుగ్నం పెడతాడు. అందుగురించి మనం తప్పనిసరిగా మొదటి నుంచి సోనియా గాంధీ తెలంగాణలో న్యాయం జరగాలని, మా కాళ్ళ మీద నిలబడాలని ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాక్రిఫైస్ చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. కనుక ఆమె అక్కడికి పోతే ఆమెకు లాభం ఇక్కడ ఏమి ఉండదు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పటికే 2 సార్లు డీకే శివకుమార్ని కలిశారు, తర్వాత ఖచ్చితంగా ఆమెకు పార్టీలో విలీనం చేసుకొని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాధ్యతలు ఇస్తున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? చూడండి, చర్చలు చాలా జరుగుతాయండి, ఊహాగానాలు జరిగే దాని మీద చెప్ప, అదే దాన్ని అయినప్పుడు మళ్ళరా మనం ఇద్దరం కూర్చొని మాట్లాడరా అన్నాడు, కరెక్ట్ చెప్తాను. నేను ఊహాగానాలకు తక్కువ, ఎవరు వచ్చినా వాస్తవాల గురించి మాట్లాడదాం, కానీ ఆయన వస్తున్నాడు. అరే 2 సార్లు కలిసి ఆయన పీసీసీ ప్రజలు అక్కడ చేసుకోవచ్చు, నేను కూడా అదే చెప్తున్నా. ఇక మళ్ళీ మాటపాటికి ఆమె అడగడం ఏంది, ఆమె తిరుగుతే తిరుక్కోమను, ప్రజాస్వామ్యంలో ఎవడన్నా తిరగచ్చు, మేము వద్దంటలేము, కానీ నీకు అక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పగలుగుతున్నాను. చివరిగా చెప్పండి, కాంగ్రెస్ కు సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ ఉండబోతుంది కాదు, కాంగ్రెస్ వస్తుంది. బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు, ఈసారి కాంగ్రెస్ వచ్చేది ఖాయం. కానీ మాలో అందరం కలిసి తప్పనిసరిగా కాంగ్రెస్ ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తాం. ప్రజలలో ఊపు ఉన్నది, కార్యకర్తలు స్పీడ్లో ఉన్నారు, ఎందుకంటే వాడు 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాడు. వాడి ముందున్న కార్యకర్త సైకిల్ లేనివాడు ఇలా ఇన్నోవా కార్లు తిరుగుతుంటే బాధ ఉండదా లేదా? అందుకని కార్యకర్త గ్రామాల్లో ఉండే నిరుపేద కూడా ఈసారి కాంగ్రెస్ను గెలిపించాలనే ఆలోచన ఉన్నారు కాబట్టి గెలిపించే కార్యకర్తలు ఉన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కలిసి తిరిగిన వేవ్ ఉన్నది. ఆయన ఓబీసీలకు క్యాష్ వైజ్ సెన్సస్ అనేది ఒక పెద్ద వరం, ఆ వరాన్ని మనం కాపుకోవడానికి వచ్చే ఎన్నికల్లో బీసీలు అందరూ కలిసి కాంగ్రెస్కి ఓటు వేయాలనేది నా ఉద్దేశం.